అండ్ న్యూజిలాండ్లో జరుగుతున్న ఫస్ట్ తెలుగు ఫిలిం. సో తానియా ఆర్ట్స్ అండ్ మోక్ష్ మూవీస్ కమైన్స్ సౌజన్యంతో నిర్మిస్తున్న చిత్రం ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ 95% షూట్ మొత్తము 90% ఆఫ్ షూట్ మొత్తం మన న్యూజిలాండ్లో జరుగుతుంది అండ్ 10% ఆఫ్ షూట్ లైక్ కొద్ది షూట్ ఇక్కడ మన హైదరాబాద్లో జరిగి దెన్ వీ విల్ డూ ద పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ప్లానింగ్ ఇన్ జనవరి రిలీజ్. బేసికలీ ద స్టోరీ గురించి చెప్పాలంటే ఇట్స్ టోటలీ ఎ మెచ్యూర్ లవ్ స్టోరీ. న్యూజిలాండ్ నేటివిటీకి మన తెలుగు కల్చర్ని అక్కడ చూపించుకుంటూ, తెలంగాణ కల్చర్ని మనం చూపించుకుంటూ, తెలుగు కల్చర్ని చూపించుకుంటూ అక్కడ ఉండే తెలుగువారు ఉన్న పరిస్థితుల మధ్యలో ఉండే లవ్ స్టోరీని మనం ప్రిడిక్ట్ చేస్తున్నాము. సో ఇట్స్ టోటలీ ఎ మెచ్యూర్ లవ్ స్టోరీ. హీరో అభిజీత్, యూ నో దట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్. యాజ్ ఐ సెడ్ లైక్ ఇట్ ఇస్ ఎ మెచ్యూర్ లవ్ స్టోరీ బేస్డ్ ఆన్ ద న్యూజిలాండ్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్ అండ్ తెలుగు తనాన్ని మనం న్యూజిలాండ్లో చూపించే విధంగా తీసిన చిత్రం ఇది. అండ్ మా హీరో లైక్ అభిజీత్ ఈజ్ వెల్ నోన్ ఫేస్ ఇన్ ఇండస్ట్రీ. సో యా, హోప్ ఇట్ విల్ గుడ్ ఫీల్ గుడ్ మూవీ టైప్, మంచి తెలుగుతనాన్ని ఉట్టిపడే చిత్రంగా వస్తుందనే నమ్మకం ఉంది. గారు డిప్యూటీ స్పీకర్ గారు వచ్చి క్లాప్ కొట్టారు. అండ్ కెమెరా స్విచ్ ఆన్ మహేష్ బిగ్గల, అతను టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్కి ప్రెసిడెంట్ అతను ఆల్ ఓవర్ కంట్రీస్కి. సో చాలా ఆనందంగా ఉంది వాళ్ళు వచ్చి నా ఫిలింకి క్లాప్ కొట్టడము ప్లస్ కెమెరా స్విచ్ ఆన్ చేయడము. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ ఐ థింక్ ఇట్ ఈ ఆస్పీషియస్ డే నాడు, గురు పౌర్ణమి నాడు నా మూవీ స్టార్ట్ అవ్వడం, ఐ థింక్ ఇట్స్ ఏ బ్లెస్డ్ బై గాడ్. వీ హ్యావ్ ఏ సింగిల్ స్ట్రెచ్ ఇన్ ద న్యూజిలాండ్ షూట్ అవుతుంది. సో పోస్ట్ ప్రొడక్షన్ సో ఆల్మోస్ట్ ఆల్ నవంబర్ అలా ఫైనలైజ్ అయిపోతుంది. మిగతా స్టార్ కాస్ట్ అంతా ఇక్కడ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ లైక్ ఫ్లయింగ్ లైక్ ఇన్ ఆగస్ట్. అందరికి నమస్కారం అండి. ఈ కథ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 2.5 మంత్స్ నుంచి నేను రమణ గారు టెలిఫోనిక్ సో ఈ ప్రాజెక్ట్ గురించి ఆల్మోస్ట్ నేను రమణ గారు ఒక 2-3 మంత్స్ నుంచి వీ బిన్ హ్యావింగ్ టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్. తను అక్కడ న్యూజిలాండ్ నుంచి నా క్రష్లో ఉన్నాడు అండ్ సంతోష్ గారు నాకు కథ చెప్పడం జరిగింది అండ్ ఒక మంచి కథ అవుతుంది ఇది డెఫినెట్గా. పూర్తిగా న్యూజిలాండ్లో షూట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్స్ గోన్ బి సినిమాటిక్ ట్రీట్ అండ్ ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ దెమ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. మా మూవీ నేమ్ వచ్చి 7 అడుగులు. థ్యాంక్స్ టు పద్మ గారు అండ్ మహేష్ గారు అండ్ జ్యోతి గారు, ఆల్ మై వెల్ విషెస్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ మా మూవీ 7 అడుగులు, ఆయన యాక్చువల్ 1 ఇయర్ బ్యాక్ డైరెక్టర్ గారు నా ఫ్రెండ్ యాక్చువల్గా. ఆయన చాలా అంటే ఇక్కడ కొన్ని మూవీస్కి అసిస్టెంట్గా చేసి న్యూజిలాండ్ వచ్చిన తర్వాత కూడా మేము వేరే ప్రాజెక్ట్ అనుకున్నాము, బట్ ఈ ప్రాజెక్ట్ ముందు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ క్లీన్ యూ మూవీ అండ్ ట్రెడిషనల్గా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు చెప్పొద్దు అనుకుంటున్నాను స్టోరీ, చాలా చాలా అంటే అందరూ అంటే ఫ్యామిలీ మొత్తం వచ్చి అంటే యూత్ చిల్డ్రన్ పేరెంట్స్ అందరూ కూర్చొని చూసేలా ఉంటుంది కంప్లీట్ క్లీన్ యూ మూవీ. ఆయన చెప్పిన వెంటనే అనుకున్నాం, అభిజిత్ గారు అయితే దీన్ని కరెక్ట్ అనుకున్నాము. సో ఆయన్ని అప్రోచ్ అవ్వటం, ఆయన ఓకే అవ్వటం చాలా హ్యాపీ. అండ్ దీని మ్యూజిక్ డైరెక్టర్గా రాధాకృష్ణ గారని ముందే ఫిక్స్ అనుకున్నాం. సో డెఫినెట్లీ విల్ గివ్ బెస్ట్ మ్యూజిక్. అండ్ ద సినిమా ఫోటోగ్రఫీ వచ్చేసి ధీరజ్. ది షూటింగ్ వచ్చి సెప్టెంబర్ నుండి స్టార్ట్ అవుద్దండి న్యూజిలాండ్లో. మా మూవీ రిలీజ్ వచ్చి జనవరి మంత్లో అనుకుంటున్నాము. ఐ విల్ అప్డేట్ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్. గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఇది 7 అడుగులు, ఒక మంచి టైటిల్ అండ్ సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయాలకు విలువనిస్తూ ఉన్నటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ఇది. అంటే ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ఎమోషన్స్, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ సమ్మిళితమై ఉన్నటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ. ప్రొడ్యూసర్ గారు
చాలా మంచి ఇంట్రెస్ట్ ప్యాషన్తో ఈ సినిమాని చేయాలనేటువంటి ఒక దీంతో అప్రోచ్ అవ్వడం జరిగింది. నాకు సంతోష్ స్టోరీ నారేట్ చేయడం జరిగింది. ఒక మంచి 6 పాటలకి బాగా స్కోప్ ఉంది. అండ్ మళ్ళీ ఒక మంచి మ్యూజికల్ హిట్ వస్తుందని నమ్మకంగా ఉన్నాను నేను. అంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఆల్ కైండ్ ఆఫ్ కంపోజిషన్స్ చేసే ఒక స్కోప్ దొరికింది. అభిజిత్ ఐ థింక్ చాలా మంచి బ్యూటిఫుల్ హీరో అండ్ చాలా మంచి జస్టిఫికేషన్ జరుగుతుంది ఈ ప్రోడక్ట్కి. హలో ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ తానియా మెహ్రా. యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ టుడే. ఐవ్ నెవర్ థాట్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ రిసెప్షన్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ఫస్ట్ మూవీ టు ప్రొడ్యూస్ అండ్ పీపుల్ వర్ ఆస్కింగ్ మీ దట్ తానియా హౌ కమ్ తెలుగు మూవీ. And I, this is going to be my first movie as well as an actress, as well. So, why Telugu? Actually, being an actor, I don't think so cinema differs. Like, I should differentiate the cinema in languages. So, language is nothing for an actor. That's my perception. And producing a movie, Santosh and me met in a cafe. He had one dream, I had one dream as well. So he came to me, Tanya ji, I wanted to do a small project with you. I said, what's that? So he wanted to do some YouTube project. And that project was good. But finally, when he completed his, you know, everything, all the thinking and ideas, and I just came up at the end, Santosh, tell me, what's your ultimate dream? What do you want to achieve out of that small project? Tell me, and I'm with you. And he said, Tanya ji, I've got a very good script and I wanted to make a Telugu movie. I said, that's like my boy. Because why wasting time when you're such a talented person and you've got such a good script, why don't you start with that thing? So he was just kind of all surprised because I've been struggling, or say that I've been looking for script or a production where I can work and get along with the team. And when I met Santosh, I felt something. I felt the spark in him. And Santosh introduced me Ramana. When Ramana came on board, it was like amazing. When I saw these two talented boys, I said, I'm with you. Yeah, ఈ మూవీ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ న్యూజిలాండ్ అనేసరికే మనకి విజువల్ బ్యూటీ, యాజ్ ఫార్ యాజ్ ద సినిమాటోగ్రఫీ ఇస్ కన్సర్న్డ్, ఒక విజువల్ బ్యూటీ ఉంటుంది. అండ్ మనం షూట్ చేసే మంత్స్ కూడా డైరెక్టర్ గారు హీ వాజ్ సో కీన్ అబౌట్ యునో విజువల్ బ్యూటీ ఇవ్వడంలో కానీ లేకపోతే ఎన్హాన్స్ చేయడంలో చాలా కీన్గా ఉండి హీ ఈవెన్ సెలెక్టెడ్ ద షూటింగ్ మంత్స్ సో దట్ ద సెప్టెంబర్ అనేది మనకి ఏంటంటే అక్కడ సమ్మర్, మనకి ఇక్కడ వింటర్ వస్తుంది, అక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఇన్ విచ్ మనకి ఉండే సన్లైట్ కానీ లేకపోతే మనం లొకేషన్ బ్యూటీని ఎన్హాన్స్ చేయడానికి కానీ చాలా చాలా తోడ్పడుతుంది, విచ్ హెల్ప్స్ బి అ లాట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హెమ్.